Welcome to your -Yo TV తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి ఎంతో ఉంది ఇది అందరికి తెలిసిన సత్యం కూడా అయితే ఆయన సీఎం అయ్యారంటే కూడా ఆ పార్టీ సీనియర్ల సహకారం ఎంత ఉందని టాక్ వినిపిస్తోంది పాలన పరంగా కూడా అంతా కలిసి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని వచ్చే జూన్ లేదా డిసెంబర్ లో మార్చేస్తారని ఆయనకు రాహుల్ ప్రియాంక లు అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు కాంగ్రెస్ అంతర్గత విషయాలపై ఆయన ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడిస్తున్నారో కాంగ్రెస్ లోనే ఓ స్పష్టత కనిపిస్తోంది మహేశ్వర్ రెడ్డి ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ నేత కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని ఆయన బీజేపీలో చేరిపోయారు తర్వాత రేవంత్ పార్టీ అధికారంలోకి తెచ్చారు దాంతో ఆయన మంత్రి పదవి పోయిందే అని నాలుగు కోరుకోవాల్సి వచ్చింది అయితే ఓ ఇద్దరు మంత్రులతో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మంత్రి పదవి ఇస్తే రేపే పార్టీలోకి వస్తానని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే ఆయన కోమటి రెడ్డితో రాయభారం నడిపారని బీజేపీలోనే అందరికీ తెలుసు కానీ రేవంత్ వద్దనుకున్నారు అందుకే ఆయనకు కోపం ఉండి ఉండవచ్చు ఈ క్రమంలో రేవంత్ పై దాడి చేస్తూనే ఉన్నారు ఆయనతో ఈ మాటలు చెప్పించింది రేసులో ఉన్నారని వారేనని కాంగ్రెస్ గాంధీ ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది రేవంత్ ఢిల్లీ పర్యటనలను పరిశీలిస్తే అర్థమైపోతుంది హైడ్రా కూల్చివేతల తర్వాత కూడా రాహుల్ ను కలిశారు వైనాడు లో ప్రియాంక గాంధీ నామినేషన్ కి వెళ్లే సమయంలో కాంగ్రెస్ కండువాను రేవంత్ కప్పారు యాక్టివ్ గా పాల్గొన్నారు రేవంత్ రెడ్డికి హైకమాండ్ వద్ద పలుకుబడి అనూహ్యంగా పెరుగుతోంది తగ్గడం లేదు ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ బీజేపీని సవాల్ చేస్తున్న తెలివైన రాజకీయంగా హైకమాండ్ భావిస్తోంది రేవంత్ పాతకుపోవడం ఇష్టం లేని సీనియర్లు ఇక్కడ అడ్డగోలు వ్యూహాలతో బీఆర్ఎస్ బీజేపీ నేతలతో తప్పుడు పుకార్లు పుట్టిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు ఓ అభిప్రాయానికి వస్తున్నాయి ఈ కౌంటర్లు బాగానే ఉన్నా రేవంత్ రెడ్డి సీఎం పదవికి గండముందనేది వాస్తవమని రాజకీయ నిబంధనలు అంటున్నారు చూడాలి మరి ఈ నాలుగేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో